మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. లోకేష్ కనకరాజ్ విక్రమ్ హిట్ తర్వాత తమిళ హీరో విజయ్ దళపతితో సినిమా తీయబోతున్నాడు. మాస్టర్ తర్వాత మరోసారి వేళ్ల కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఆ తర్వాత విక్రమ్ 2 ఖైదీ 2 ఉంటుందని తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ 2023లో ఖైదీ విక్రమ్ సీక్వెల్స్ రెండు ప్యారలల్ గా తెరకెక్కిస్తాడట. 2023 డిసెంబర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. 2024లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య రాశిఖన్నా చేసిన ప్రయోగం థ్యాంక్ యూ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే నెల 8న విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ షురూ చేసిన టీమ్ తెలంగాణ ఆంధ్రలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన మూవీ కార్తికేయ 2 కార్తికేయకి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. టీజర్ నెట్ లో హల్చల్ చేస్తోంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి మూవీస్ తీసిన తరుణ్ భాస్కర్ మూడు మూవీకి రంగం సిద్ధం చేశాడు. టైటిల్స్ అనౌన్స్ చేశాడు. కీడా కోలా అంటూ విచిత్రమైన టైటిల్ తో బాక్సాఫీస్ బ్యాటిల్ లో దిగబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో బాబే తీస్తున్న మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. సంక్రాంతికి ఈ సినిమా బరిలోకి దిగబోతుందని తేలింది. దసరాకి గాడ్ ఫాదర్, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య విడుదల ఫైనల్ అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 120 కోట్లని కొత్త ప్రచారం షురూ అయింది. ప్రాజెక్ట్ కేకి ఏకంగా 200 కోట్లు తీసుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక రజనీకాంత్ కొత్త రెమ్యునరేషన్ 140 కోట్లనే గుసగుసలు ఇప్పుడు మళ్లీ షురూ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన కొండ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సమ్మతమే తో పాటు చోర్ బజార్ కూడా ఈ వీక్ థియేటర్స్ లో సందడి చేశాయి. అందులో సమ్మతమే మాత్రమే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి తేజ్ కలిసి చేయబోతున్న మూవీ మొదలైంది. తమిళ సినిమా అయిన వినోదియం సీతం రీమేక్ గా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. సముద్రఖని మేకింగ్ లో ఈ మూవీ 55 రోజుల్లో పూర్తి కాబోతోంది. ప్రభుదేవ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం మై డియర్ భూతం. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్ తో సాగిపోతున్న ఈ పాటలు ప్రభుదేవ డాన్స్ హైలైట్ అయింది. సాయిరాం శంకర్, యశాస్ శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం వై దర్వై హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో శర్వానంద్ హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో విశ్వక్ సిన్ గౌరవ దర్శకత్వం వహించారు. సాయి కుమార్, అనసూయ శ్రీనివాస్ రెడ్డి, చంద్ర ప్రధాన పాత్రల్లో. ఆర్వే సినిమాస్ పతాకంపై ఆర్వి రెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రం అరి. శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోని హైదరాబాద్ లో ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినీ క్రియేషన్స్ పతాకంపై నిమ్స్ శ్రీహరిరాజు దర్శకత్వంలో రూపొందిన విశాలాక్షి సినిమా ట్రైలర్ ని సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ట్రైలర్ విడుదల చేశారు. హర్రర్ జానర్ లో తీసిన ఈ సినిమా విజయవంతం అవ్వాలని కళ్యాణ్ ఆకాంక్షించారు.